నాయనని రాజేందర్ గారు ఉన్నారు మాట్లాడడం అన్నగా కంగారు కంగ్రా చూసేట్యాంక్ యూ అండి చెప్తాను అండి ఈ రోజు రెండు పథకాలు వచ్చాయి ఆరు గ్యారెంటీలు మేము చేసి గతంలో చేసింది చెప్పినాం చేయబోయేది చెప్పినాం చేసి తీరుతాం అలా ఎటువంటి అనుమానం లేదు విన్నారా మేము వాళ్ళ తిరిగి వెళుతాము ఇద్దరికి తెలిత బందో ఇద్దరికి బీసీ బందో ఇద్దరికీ చొదిలి పెట్టేది కాదు తెల్ల రేషన్ కార్డు ఉంది అర్హులైన ప్రతి ఒక్కరికి మా పథకాలు గతంలో కూడా చూడండి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చినాం తప్ప ఏదో ఊరికో ఇద్దరికి ఇచ్చి వదిలేయలే మేము పథకాల పేరు చెప్పి మేము రాజకీయ పబ్బం గడుపుకోలే మేము ఏదైతే చెప్తామో చేసి తీరినాం ఇందాక హరీష్ రావు మాజీ మంత్రి మాట్లాడుతూ ఒక మాట అన్నారు తొమ్మిదవ తారీఖు రోజు రైతు బంధు ఆ తర్వాత వరి కొనుగోలు ఐదు వందలు ఎక్కువ ఇచ్చి తీసుకుంటామన్నారు వీటి ఎప్పుడు ఇస్తారో చెప్పాలి అని అప్పుడే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మొదటి రోజే వాళ్ళు పదేళ్ళు టైం ఇస్తే ఏం వీకెళ్ళు ఇవాళ మేము ఇవాళ చెప్తున్నాం ఓకే లేదు ఒక్క రోజుకే ఒక్క రోజుకే మేము ఇచ్చిన వాగ్దానాల్లో కొన్ని నెరవేరుస్తున్నాం అవునా కదా మేము ఎన్ని సంక్షేమ పథకాలు అమలుపరిచి కూడా పద్దెనిమిది వేల కోట్ల మిగులు బడ్జెట్ రూపాయ చెప్పినాం రాష్ట్రాన్ని ఊరికి రెండు పథకాలు పెట్టించి వీళ్ళు ఐదు లక్షల కోట్ల అప్పు చేసిన వాళ్ళు వీళ్ళు మాట్లాడితే ఎట్లా అండి ఒక్క రోజుకే అది హరీష్ రావు గారికి కొద్దిగా పోయిన ఫస్ట్ స్టేషన్ లో ఉన్నాడు మనిషి దానితోటి కొద్దిగా అట్నే గారికి ఆరోగ్యం దాని గురించి బాగా అది మనకు తెలియని విషయం టీవీలనే చూశాను ఆరోగ్యంగా ఉండాలి మంచి మంచి జరగాల ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటాం ఎవరైనా మానవత్వం ఉన్న మనిషిని ఎవరైనా కోరుకునేది అదే కదా రాజేందర్ గారు ఒకటి ఈరోజు బీజేపీ ఓట్ తీసుకోలేదు ప్రమాణ రాలేదు ఎంఐఎం సంబంధించి రజాకారు పార్టీ వాళ్ళ దగ్గర కాబోతూ ఉన్నారు మెజార్టీ తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీకి సో వాళ్ళకు ప్రొటైమ్ స్పీకర్గా అక్బరుద్దీని నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు రజాకారు పార్టీకి ఎలా అవకాశం ఇస్తారు అనేటువంటి మీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రోత్సహ్ స్పీకర్ రాలేదు వారు చూడండి మనిషిని మనిషి తీరుగా చూడటం నేర్చుకోమనండి ఫస్ట్ వాళ్ళని రెండోది ఏమి చేయలేదు చెప్పుకోవటానికి ఏం లేవు కాబట్టి ఇట్లాంటి వంకలు దొరకబట్టడం ఒకడో ప్రాంతీయ తత్వాలు రెచ్చగొడతాడు ఒకడో కుల మతాలు రెచ్చగొడతా అంటాడు వీళ్ళు చేసి చెప్పుకోవడానికి ఏం లేవు ఏం చేసింది కనుక మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి లాంటి వాటిని కథం చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పుకోటానికి ఏమున్నాయి ఏం లేవు కాబట్టి ఇట్లా అడ్డదారులు వెతుకుంటుంటారు అన్నట్టు వీళ్ళు అరే ఫస్ట్ మనిషి మా కాదా కులాలు మతాలు దేనికి అందరు ప్రశాంత జీవితం ఉండాలని కోరుకోవాలి ఒక రాజకీయ నాయకునిగా కానీ ఎవరికి వాళ్ళే వీళ్ళైనా వాళ్ళైనా ఎవరైనా కులాలను ఎందుకు రెచ్చగొట్టుకోవాలి మనం చేసింది ఏదో గర్వంగా చెప్పుకోండి మేము చెప్పుకుంటాం ఇలా ఆరోగ్యశ్రీ ఫీజ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉచిత కరెంటు పది రకాల సరుకులు ఇచ్చినాం గతంలో మేము ఇలా ఒక్కసారికి ఒకటి దొడ్డు బియ్యం ఇస్తాను ఇట్లాంటివి చెప్పుకోండి మీకు ధైర్యం ఉంటే ప్రజలకు చేసి అదొదలు పెట్టి ప్రాంతాలను రెచ్చగొట్టడం కులాలను రెచ్చగొట్టడం మతాలను రెచ్చగొట్టడం దౌర్భాగ్యం అది అంతేం లేదు ఒకటి చివరగా మీ జిల్లా నుంచి గెలిచినటువంటి కడియం శ్రీహరి ఒక స్టేట్మెంట్ చేశారు ఎక్కువ లేదు వీళ్ళది కొన్ని రోజులలో గవర్నమెంట్ పడిపోతుంది మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతున్నారంటూ స్టేట్మెంట్ చేశారు శ్రీహరి వ్యాఖ్యల పైన రాజేందర్ రెడ్డి అని చెప్తారు గుంటనక్కలు ఎప్పుడు అడ్డదారులు ఎత్తుకటం అలవటం ఓ పంతులు ఆయన చదువుకున్నాడు కదా అలాంటి మాటలు మాట్లాడొచ్చా ఫస్ట్ ఆయన గాలి కాకుండా ఉంటే చూసుకోమని చెప్పండి ఆయన దుకాణం గాలి కాకపోతే అది చూసుకోమని చెప్పండి ఫస్ట్ వాళ్ళ మనసులో వాళ్ళని కాపాడుకోమని అందరికంటే ముందే కడియన్ సేరే వస్తాడు మీకు ఎందుకు దానికి ఏం డౌట్ లేదు మీకు ఓకే థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ టైమ్ నైన్ రాజేందర్ రెడ్డి గారు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి చెప్తా ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది